హై మై డియర్ కాంపిటేటివ్స్ ఫ్రెండ్ దిస్ ఈజ్ మహేంద్ర అగర్వాల్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ మనం ఇంతకుముందు వీడియోలో రైల్వే పైన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం అనేది జరిగింది దానికి కంటిన్యూస్ క్లాస్ అనేది ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు ఒకసారి చూసినట్లయితే ఎవరైతే అరిథిమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా అంటే మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో వారి కోసం ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ తోటి అంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ వన్ ట్వంటీ వర్కింగ్ డేస్ అంటే మినిమమ్ మీకు ఫైవ్ మంత్స్ అనేది కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది అంటే అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఇలా సాల్వ్ చేయాలి బేసిక్ లెవెల్లో ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి మాడరేట్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ అనేది మనకు దిల్సు నగర్లో జూలై ఫస్ట్ రోజు బ్యాచ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో జూలై ఫస్ట్ రోజు ఈ బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందే మనం ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసే విధంగా ఒక రైల్వేకే కాదు తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్కే కాదు అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా అంటే మీరు ఎస్ఐ కానిస్టేబుల్తో మొదలు పెడితే రైల్వే కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఎస్ఎస్ సిజీలు కావచ్చు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అన్ని ఎగ్జామ్లకు యూజ్ అయ్యే విధంగా మనం జూలై ఫస్ట్ రోజు మనకు దిల్సుక్ నగర్లో ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ మెట్రోపిల్ నెంబర్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ థర్టీ మధ్యలో మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్కు ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ నెంబర్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇందులో సీరియస్ అండ్ సిన్సియర్ ఆస్ప్రెండ్స్ మాత్రమే వచ్చి జాయిన్ అవ్వండి ఎందుకంటే ఈరోజు ఒక ట్వంటీ క్వశ్చన్స్ చెప్పిన అనుకోండి ఆ ట్వంటీ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపించడం జరుగుతుంది రోజు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది టాపిక్ వైజ్ అనేది క్వశ్చన్ అనేది ఎగ్జామ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు గ్రాండ్ టెస్ట్లు స్టార్టింగ్ చేయమంటే మీకు ఆల్రెడీ సబ్జెక్టే లేనప్పుడు నేను ఎగ్జామ్ పెడితే మీరు అది రాస్తే దానికి యూస్ ఉండదు కాబట్టి మీకు ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయిపోయిన వెంటనే గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఖచ్చితంగా మాత్రం మీకు టాపిక్ వైజ్గా ఎగ్జామ్ అనేది ఉంటుంది ఒక 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 దాదాపు లో మనం ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తామంటే దాదాపు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ లో అన్ని అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ఒక క్వశ్చన్ చెప్పి దాని కిందనే నాలుగైదు నెంబర్లు చేంజ్ చేసి ఇవ్వడం కాదు అన్ని మోడల్స్ అంటే పర్సెంటేజ్ ఇచ్చినా ఫ్రాక్షన్లు ఇచ్చినా లేదా డెసిమల్ ఇచ్చినా లేకుంటే మనకు ఏ విధంగా ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేయాలి అంటే అది సింగిల్ లైన్ ఇచ్చిందా డబుల్ లైన్ ఇచ్చినా తర్వాత టెన్ లైన్స్ ఇచ్చిందా ఫైవ్ లైన్స్ ఇచ్చిందా ఏ ఏ టైప్ ఆఫ్ ఇచ్చినా కూడా మనం సాల్వ్ చేసే విధంగా ఈ బ్యాచ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది మనకు ఆల్రెడీ టూ ట్వంటీ త్రీ చూసినట్లయితే ఏ ఎగ్జామ్ జరిగినా కూడా మనం చెప్పిన మోడల్స్ అనేది మనకు రావడం జరిగింది ఇప్పుడు మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కావచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీరు నెక్స్ట్ జరిగిపోయే ఎగ్జామ్లో కూడా మనకు చెప్పిన మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఆల్రెడీ నేర్చుకుంటాం కాబట్టి అంటే ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో లేకుంటే ఎస్ఎస్సి సీజీలకు ప్రిపేర్ అవుతున్నారో లేదా బ్యాంక్ ప్రిపేర్ అవుతున్నారో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జూలై ఫస్ట్ రోజు మండే రోజు మనకు ఎప్పుడు నైన్ స్టార్ట్ అవుతుంది బ్యాచ్ అనేది ఫస్ట్ డైలీ త్రీ టు ఫోర్ అవర్స్ క్లాస్ ఉంటుంది తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది మినిమం మీకు ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనేది క్లాస్ ఉంటుంది ఇక రిమైనింగ్ మీరు జనరల్ స్టడీస్ చదువుకోవడానికి ఛాన్స్ ఉండే విధంగానే హాఫ్ డే క్లాస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మనం ఇంతకుముందు రైల్వే వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం అని జరిగింది కదా దానికి గా క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చిందంటే ఒకసారి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏ విలేజ్ హ్యాస్ ఏ పాపులేషన్ ఆఫ్ ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫై బై నైన్ పార్ట్ ఆఫ్ ఇట్స్ మేల్ అండ్ దెన్ రిమైనింగ్ పాపులేషన్ ఫీమేల్స్ ఇఫ్ త్రీ బై ఫైవ్ ఆఫ్ ది మేల్స్ ఆర్ దెన్ వాట్ ఇస్ ది ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్స్ అన్నాడు ఒక గ్రామంలోని జనాభా ఎంత ఉందట తొమ్మిది వందలు ఉన్నదట అందులో ఐదు భిన్నం తొమ్మిదో వంతు పురుషులంట మిగిలినవారు స్త్రీలు ఒకవేళ అందులో మూడు భిన్నం ఐదో వంతు పురుషులకు వివాహం అయితే వివాహమైన స్త్రీల శాతం అన్నాడు ఇక్కడ ఏంటిది మనకు కావాల్సింది వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ మ్యారీడ్ ఫీమేల్స్ అన్నాడు ఫస్ట్ ఎంతమంది మనం చేయాలి టోటల్ అన్నాడు అన్నాడు ఈ ఒకసారి చూసినట్లయితే కాబట్టి ఇక్కడ పార్ట్స్ పార్ట్స్ నెక్స్ట్ ఉమెన్ లేదా ఫిమేల్ ఎంత మంది ఉన్నట్టు ఫోర్ కదా ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే నైన్ కదా ఈ నైన్ పార్ట్స్ ఈక్వల్ నైన్ పార్ట్స్ ఈక్వల్ నైన్ హండ్రెడ్ అయితే మరి ఫోర్ పార్ట్స్ ఎంత ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఫైవ్ పార్ట్స్ ఈక్వల్ట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు మెన్నేమో ఫైవ్ హండ్రెడ్ ఉన్నారు తర్వాత ఉమెన్ ఎంతమంది ఉన్నారు ఫోర్ హండ్రెడ్ కదా ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఎంతమందికి మ్యారేజ్ అయింది త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ను ఫైవ్తో డివైడ్ చేస్తే ఎంత హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ త్రీ అంటే ఎంత త్రీ హండ్రెడ్ మెంబర్స్కు మ్యారేజ్ అయింది ఇట్లా సేమ్ యాస్ట్ ఈజీగా తర్వాత ఉమెన్కి ఎంతమందికి మ్యారేజ్ అయింది త్రీ హండ్రెడ్ మెంబర్స్కు మ్యారేజ్ అయింది ఇక్కడ ఎంతమందికి ఈక్వలో ఇక్కడ కూడా అంతమందికి మ్యారేజ్ అయింది అన్నట్టు ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉంటే తర్వాత మెన్ ఉమెన్ లేదా ఫీమేల్ కూడా త్రీ హండ్రెడ్ మెంబర్స్కు మ్యారేజ్ అయింది అన్నట్టు యాక్చువల్లీ ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఈ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్కు మ్యారేజ్ అయింది కాబట్టి వాళ్ళ రాసినట్లయితే త్రీ హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ ఓకేనా టూ జీరో టూ జీరో క్యాన్సిల్ అయిపోయినట్లయితే త్రీ బై ఫోరే కదా త్రీ బై ఫోర్ అంటే ఎంత పర్సెంట్ అన్నట్టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మరి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మనకు ఆన్సర్ ఏంటిది ఆప్షన్ డిజ్ ద కరెక్ట్ వన్ చాలా మంది ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ త్రీ హండ్రెడ్ అయిపోయిందంటే ఫోర్ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్ కంప్లీట్ అయిపోయిందంటే రిమైనింగ్ హండ్రెడే కదా హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ అంటే వన్ బై ఫోరే కదా వన్ బై ఫోర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ ఒకవేళ ఇక్కడ మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇచ్చిన అనుకోండి ట్వంటీ ఫైవ్ అని పెడతారు ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఎంతమందికి మ్యారేజ్ అయిందో ఇక్కడ ఈక్వల్గా మ్యారేజ్ అవ్వాలి అంటే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫీమేల్కు మ్యారేజ్ అయింది కాబట్టి త్రీ హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ అంటే టూ జీరో టూ జీరో క్యాన్సల్ అయితే త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ అంటే ఎంత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇలా సాల్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది మనకు పర్సెంటేజ్లో నేర్చుకుంటాం ఇవన్నీ పర్సెంటేజ్లో నేర్చుకున్నాం కదా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే

డిస్కస్ చేసినామంటే ఒక్కసారి చూసినట్టయితే నీకు వన్ నుంచి వన్ బై ట్వంటీ వరకు పర్సంటేజ్ రావాలనుకున్నాం కదా అంటే వన్ బై టూ అంటే ఎంత ఫిఫ్టీ పర్సెంట్ వన్ బై త్రీ అంటే ఎంత థర్టీ త్రీ వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వన్ బై సిక్స్ అంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ వన్ బై ఎయిట్ అంటే మనకు రాసింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ బై నైన్ రాసినాం వన్ బై లెవెన్ రాసినాం ఇవన్నీ నోటికి రావాలనుకున్నాం అవునా కదా కాబట్టి నీకు ఇక్కడ కూడా రావాల్సింది ఏంటంటే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాల్యూ తెలవాలి నెక్స్ట్ ఇంకేమున్నది ట్వంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ తెలవాలి కాబట్టి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే త్రీ సెవెన్ బై ఎయిట్ ఇది కాబట్టి మనకు ఒకసారి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తా ఒకసారి చూసినట్లయితే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ బై ఎయిట్ అని నోట్కి రావాలి అంతేకాని ఇలా రాయకూడదు ఇక పాయింట్ తీసేసినాం అంటే బై టెన్ ఇంటూ హండ్రెడ్ అని రాసినాం అనుకోండి ఇంటూ హండ్రెడ్ ఓకేనా ఫైవ్తో చేసినట్లయితే ఫైవ్ టూసా నెక్స్ట్ చేసినట్లయితే లేకుంటే డైరెక్ట్ చేస్తున్నాం ఫైవ్ కాదు ట్వంటీ ఫైవ్తో చేయండి ఓకేనా ఎయిట్ సెవెంటీ ఫైవ్ డివైడెడ్ బై ఎంత టెన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఫోర్జా కదా ట్వంటీ ఫైవ్ ఫోర్జా ట్వంటీ ఫైవ్ ఎనీ టైం క్యాన్సిల్ అవుతుంది ట్వంటీ ఫైవ్ త్రీ జా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కదా సెవెంటీ ఫైవ్ కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే ఫైవ్ సెవెన్ జా ఫైవ్ టూ జా అంటే ఎంత అన్నట్టు సెవెన్ బై ఎయిట్ ఆల్రెడీ మనం నోటికి చెప్పాలి ఇలా ప్రతిసారి చేయకూడదు ప్రతిసారి చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది అంటే ఏమని చెప్పాలి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏమని చెప్పాలి సెవెన్ బై ఎయిట్ అని చెప్పాలి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏం రాస్తాం మనం సిక్స్టీ ఫైవ్ బై హండ్రెడే కదా ఇక ఫైవ్ థర్టీన్సా నెక్స్ట్ ఫైవ్ ట్వంటీసా అంటే ఏమని చెప్పాలి ఇక్కడ థర్టీన్ బై ట్వంటీ అని చెప్పాలి థర్టీన్ బై ట్వంటీ అంటే ఇంత ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ బై ఎయిట్ నెక్స్ట్ తర్వాత సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీన్ బై ట్వంటీ చేసినాం అలానే రాస్తున్నాం చూడండి ఇది ఏ గురించి కదా ఏ సెవెన్ బై ఎయిట్ అన్నాడు సెవెన్ బై ఎయిట్ అన్నాడు కాబట్టి సెవెన్ పార్ట్స్ థర్టీ ఫైవ్ అయితే వన్ పార్ట్ ఫైవ్ కదా సెవెన్ ఫైవ్జా ఎయిట్ ఫైవ్జా కాబట్టి ఎయిట్ ఫార్టీజ్ ఎయిట్ ఫైవ్జా ఫార్టీ అంటే బి బీఈ్ ఈక్వల్డ్ ఇక్కడ చూస్తే థర్టీన్ బై ట్వంటీ థర్టీన్ బై ట్వంటీ అంటే ఈ థర్టీన్ పార్ట్స్ ఇక్కటి ఎంత ఇచ్చిండు ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఓకేనా థర్టీన్తో క్యాన్సల్ చేస్తే థర్టీన్ వన్జా థర్టీన్ ఎయిట్జా ఎయిటీన్ ట్వంటీస్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్సే కదా అంటే ఈ ఫార్టీకి నెక్స్ట్ థర్టీ సిక్స్కి ఎల్సిఎం చేయాలి అంటే డైరెక్ట్ ఏం చేయొచ్చు ఎల్సిఎం త్రీ సిక్స్టే కదా త్రీ సిక్స్టీ ఈ త్రీ సిక్స్టీని ఫార్టీతో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు నైన్ వచ్చింది నెక్స్ట్ త్రీ సిక్స్టీని థర్టీ సిక్స్తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది టెన్ వచ్చింది కాబట్టి ఎల్సీఎం ఇక్కడ రెండింటి కలిపితే ఎంత వచ్చింది నైన్టీన్ నైన్టీన్ ఇద్దరు కలిస్తే ఇద్దరు కలిస్తే అన్నాడు వన్ డే వర్క్ కావాలి కదా మరి వన్ డే వర్క్ కావాలి కాబట్టి నైన్టీన్ బై త్రీ సిక్స్టీ టోటల్ వర్క్ ఎంత త్రీ సిక్స్టీ ఇద్దరు కలిసి వన్ డేలో నైన్టీన్ యూనిట్స్ చేస్తారు టోటల్ వర్క్ ఎంత త్రీ సిక్స్టీ కాబట్టి నైన్టీన్ బై త్రీ సిక్స్టీ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ వన్ నీకు ఇక్కడ రావాల్సింది ఏంటిది పర్సెంటేజ్ వాల్యూ తెలియాలి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ తర్వాత సెకండ్ రావాల్సింది ఏంటిది ఎల్సిఎం రావాలి ఇక్కడ నీకు ఏం తెలియాలి ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ బై ఎయిట్ తెలియాలి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత థర్టీన్ బై ట్వంటీ అని తెలవాలి ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఎంత ఫార్టీ కామా థర్టీ సిక్స్ అన్నాడు కదా ఫార్టీ కామా థర్టీ సిక్స్ అంటే ఈ ఫోర్ టెన్సా ఫోర్ నైన్సా కాబట్టి నైన్ ఫోర్సా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ టెన్ ఎంత త్రీ సిక్స్టీ అలా సాల్వ్ చేయొచ్చు లేదా దీన్ని ఫార్టీ ఉంది కదా ఈ రెండిట్లలో హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి కదా హైయెస్ట్ నెంబర్ మనం చూసినట్లయితే ఫార్టీకి డబుల్ ఎయిటీ ఎయిటీకి డబుల్ ఎంత వన్ సిక్స్టీ అనుకోవాలి తర్వాత వన్ సిక్స్టీ అన్నప్పుడు చూసినట్లయితే ఇది థర్టీ సిక్స్ కాబట్టి థర్టీ సిక్స్ ఆఫ్ చేస్తే ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది ఎయిటీన్ ఇలా సాల్వ్ చేసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎల్సేమ్ ఎంత త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీని ఫార్టీతో డివైడ్ చేస్తే నైన్ వచ్చింది త్రీ సిక్స్టీని థర్టీ సిక్స్తో డివైడ్ చేస్తే టెన్ వచ్చింది ఈ రెండింటిని కలిపితే నైన్టీన్ టోటల్ వర్క్ ఎంత త్రీ సిక్స్టీ నైన్టీన్ బై త్రీ సిక్స్టీ ఆప్షన్ సిస్ ద కరెక్ట్ వన్ ఇలా సాల్వ్ చేస్తే ఈజీగా రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే ఏమి ఇచ్చింది ఇన్ ఏ లైబ్రరీ ఆన్ యావరేజ్ వన్ జీరో టూ జీరో పీపుల్ కమ్స్ ఆన్ సండేస్ అండ్ ఫోర్ ఎయిటీ పీపుల్ కమ్ on other days in a month of 30 days starting with saturday starting with uh, saturday how many days 30 days 30 days what is the average number of people who visit the library ఒక లైబ్రరీకి ఆదివారంలో వెయ్యి ఇరవై మంది సగటున వస్తారట నెక్స్ట్ నాలుగు వందల ఎనభై మంది మిగతా రోజులలో వస్తారు ఒకవేళ శనివారంతో ప్రారంభమయ్యే ముప్పై రోజులున్న ఒక నెలలో లైబ్రరీని సందర్శించే వ్యక్తుల సంఖ్య ఓకేనా ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండే చూడండి సండేస్ ఇచ్చిండు నెక్స్ట్ రిమైనింగ్ డేస్ కూడా ఇచ్చిండు రిమైనింగ్ డేస్ కూడా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ అనేది చేస్తాం ఒక్కసారి చూసినట్లయితే మనకు థర్టీ డేస్ అన్నాడు కదా ఈ థర్టీ డేస్ అనేది దేంతో స్టార్ట్ అయింది ఫస్ట్ సాటర్డే ఇలాంటి క్వశ్చన్ మనం ఎప్పుడు చేసినాం అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ తెలంగాణ ఎస్ఐల సేమ్ మోడల్ వచ్చింది అవునా కదా కాబట్టి అలాంటి టైప్ ఇక్కడ ఎన్టీపీసీ టూ థౌజండ్ సెవెంటీలో ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ సిక్స్టీన్ ఏ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్లో ఇచ్చిండు టూ థౌజండ్ సెవెంటీన్ ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి ఫస్ట్ థర్టీ డేస్లో సాటర్డేతో స్టార్ట్ అయిందంటే సాటర్డే వన్ అంటే నెక్స్ట్ మనకు కావాల్సింది సండేస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి సండే సెకెండ్ అవుతుంది మళ్ళీ సండే ఎప్పుడైతుంది టూకు సెవెన్ కలిపితే నైన్ నైన్కి సెవెన్ కలిపితే సిక్స్టీన్ సిక్స్టీన్కి సెవెన్ కలిపితే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీకి సెవెన్ కలిపితే థర్టీ అంటే ఎన్ని సండేస్ వచ్చినాయో మనకు తెలియాలి ఎన్ని సండేస్ వచ్చినాయి ఫైవ్ సండేస్ వచ్చినాయి అవునా కదా ఫైవ్ సండేస్ అంటే రిమైనింగ్ డేస్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ డేస్ ఓకేనా ఇలా సాల్వ్ చేయాలి అంటే ఎవ్రీ సెవెన్ డేస్ కలిపితే కదా వన్ వీక్ కాబట్టి టూ టూకు సెవెన్ మళ్ళీ నైన్కి సెవెన్ మళ్ళీ ఎంత ట్వంటీ త్రీ ట్వంటీ త్రీకి సెవెన్ థర్టీ ఇలా చేస్తే ఫైవ్ వచ్చినాయి అంటే సండేస్ ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని డేస్ ఉండాలి ట్వంటీ ఫైవ్ ఇక క్యాలకులేట్ చేస్తే ఫైవ్ వన్సా ఫైవ్ ఫై ఫైవ్ ఫైజా ట్వంటీ ఫైవ్ మరి సండే రోజు ఎంత ఉన్నారు ఇక్కడ మనకు థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ తర్వాత ఫైవ్ పార్ట్స్ ఎంత ఉన్నారు ఇక్కడ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ కాబట్టి మొత్తం ఒకసారి కలపండి వన్ ఇంటూ థౌజండ్ ట్వంటీ అంటే ఎంత థౌజండ్ ట్వంటీ ప్లస్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై అంతే కదా డివై ఒకసారి చెక్ చేసినట్లయితే ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ అంటే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అయినా ఒకసారి చూస్తే దీనికి ఆఫ్ చేసి డబ్ జీరో పెడితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే థౌజండ్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఒకసారి ఒండి థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ప్లస్ జీరో ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా ట్వంటీ ఫోర్ ఎంత వచ్చింది చూసినట్లయితే థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ మొత్తం ఒకసారి కలిపినట్లయితే ఎంత టూ జీరోస్ అంటే ట్వంటీ నెక్స్ట్ తర్వాత ఫోర్ నెక్స్ట్ తర్వాత ఎంత ఉంది త్రీ ఫోర్ టూ జీరో త్రీ ఫోర్ టూ జీరో కాబట్టి ఎన్ని సిక్స్ డేస్ సిక్స్తో చేసినట్లయితే సిక్స్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది సిక్స్ ఫైవ్ జా థర్టీ తర్వాత సిక్స్ సెవెన్ జా తర్వాత ఎంత ఫైవ్ సెవెంటీ కాబట్టి ఆప్షన్ ఏమొచ్చింది మనకు ఆప్షన్ ఏ ద కరెక్ట్ వన్ ఇక్కడ ఇన్ టూ ఫైవ్ చేసినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఆఫ్ చేయాలి జీరో పెట్టాలి నువ్వు ఎన్ని ఆఫ్ చేస్తే అన్ని జీరోస్ పెట్టాలి ఇప్పుడు ఎంత వచ్చిందంటే చూడండి థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అంటే థర్టీ ఫోర్ ట్వంటీ బై సిక్స్ ఓకేనా సిక్స్తో చేస్తే ఫైవ్ సెవెంటీ వచ్చింది కదా ఇలా సాల్వ్ చేయొచ్చు లేదు అంటే ఇంకే విధంగా సాల్వ్ అంటే వెయిటెడ్ యావరేజ్ అన్నాం వెయిటెడ్ యావరేజ్ అంటే చూడండి ఇక్కడ మనకు వన్ ఇస్ టూ ఫైవ్ అన్నాడు కదా వన్ ఇస్ టూ ఫైవ్ ఇక్కడ ఎంత ఉందంటే చూడండి ఇదేమో ఫోర్ ఎయిటీ కదా ఫోర్ ఎయిటీ ఇది ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి ఫోర్ ఎయిటీ ప్లస్ ఫోర్ ఎయిటీ ప్లస్ ఎంత ఎక్స్ట్రా ఉంది థౌజండ్ ట్వంటీ అనేది ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఉంది ఫైవ్ ట్వంటీ ప్లస్ ట్వంటీ అంటే ఎంత ఫైవ్ ఫార్టీ ఎక్స్ట్రా ఉంది ఫైవ్ ఫార్టీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫైవ్ ఫార్టీ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఫోర్ ఎయిటీ అని రాస్తున్నా ఫోర్ ఎయిటీ కామన్ తీస్తే ఇక వన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఎంత ఫైవ్ ఫార్టీ డివైడెడ్ బై డివైడెడ్ బై వన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత సిక్సే కదా సిక్స్తో చూసినట్లయితే సిక్స్ వన్జా సిక్స్ నైంటీజా అంటే ఫోర్ ఎయిటీ ప్లస్ నైంటీ ఎంత ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఇలా కూడా చేయొచ్చు ఇది ఏంటిది వెయిటెడ్ యావరేజ్ అంటాం వెయిటెడ్ యావరేజ్ అంటాం ఇది జనరల్ మెథడ్లోకి అంటాం ఒకవేళ డైరెక్ట్ నేను ఇలా కాకుండా ఇంకా పెద్దగా చేస్తా అంటే కూడా చూడండి మెథడ్ త్రీ అనేది చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే చూడండి ఫైవ్ ఇంటూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ తర్వాత ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఎయిటీ దీన్ని సాల్వ్ చేసినా కూడా మనకు ఏమొస్తుంది మనకు యావరేజ్ అనేది ఫైవ్ సెవెంటీ అనేది రావడం జరుగుతుంది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మీరు ఏ మెథడ్ అయినా చేయండి ఎలా రావాలి అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ రావాలి నువ్వు వెయిటెడ్ ఆవరేజ్ చేస్తావా లేకుంటే ఆవరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తావా నువ్వు ఏ విధంగా సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ అనేది రావాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే ఈ క్వశ్చన్ చూడండి ది రేషియో ఆఫ్ ది ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ హీస్ వైఫ్ సెవెన్ ఇస్ టు సిక్స్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ దేర్ ఏజ్ రేషియో విల్ బి ఎయిట్ ఇస్ టు సెవెన్ ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్ ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ వాస్ ఫోర్ ఇస్ టు త్రీ దెన్ హౌ మెనీ ఇయర్స్ ఎగో డిడ్ దే గెట్ మ్యారేడ్ భర్త భార్య ప్రస్తుత వయసు ఎలా ఉంది మనకు ఏడు నిష్పత్తి ఆరు ఆరు సంవత్సరాల తర్వాత వాళ్ళ వైద్య నిష్పత్తి ఎలా ఉంది ఎయిటీస్ టు సెవెన్ అన్నాడు ఒకవేళ వారికి వివాహ సమయంలో వారి వయసుల మధ్య నిష్పత్తి ఫోర్ టు త్రీ ఉంటే వారు ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేసినాం ఓకే ఏ జెస్లో సేమ్ మోడల్ నేర్చుకున్నాం అక్కడ ఎలా రాసినాం అంటే ఫోర్ టు ఫైవ్ ఫోర్ ఇయర్స్ తర్వాత త్రీ ఇస్ టు ఫైవ్ నెక్స్ట్ తర్వాత టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నైన్ ఇస్ టు సెవెన్ అనేది ఇలాంటి ప్రాబ్లం నేర్చుకున్నాం కదా కాబట్టి అది నేర్చుకుంటే ఇది ఈజీ కదా వెరీ ఈజీ అది ఎలా సాల్వ్ చేస్తామనేది ఒకసారి చూసినట్లయితే ఒకసారి ఫస్ట్ చూడండి మెథడ్ వన్ నేను ఎక్స్ మోడల్ చేస్తున్నా తర్వాత లాజిక్ చెప్తున్నా ఇంకొక మెథడ్ చేయొచ్చు ఇంకో మెథడ్ చేయను ఇక ఎందుకంటే ఇక్కడికే మనకు టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు ఫస్ట్ లాజ్ ఏంటిది కాన్సెప్ట్ చెప్తా తర్వాత లాజిక్ ఏంటిది ఎలా సాల్వ్ చేయాలని చెప్తా ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ హస్బెండ్ వైఫ్ ఏజ్ ఏజ్ ఎంత ఉన్నారు సెవెన్ ఎక్స్ తర్వాత సిక్స్ ఎక్స్ సెవెన్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఓకే ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ అన్నాడు కాబట్టి ఇగ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ కాబట్టి ఏమన్నా రాస్తున్నాం సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ నెక్స్ట్ తర్వాత సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు రేషో ఎలా ఉంది రేషో అనేది ఎయిట్ ఇస్ టు సెవెన్ అన్నాడు కదా ఫస్ట్ వాళ్ళ యొక్క ఏజ్ అనేది కనుక్కుంటున్నాం ఇక ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కాబట్టి ఇలా రాస్తున్నాం సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ సెవెన్ సిక్సా ఫార్టీ టూ నెక్స్ట్ ఎయిట్ సిక్సా ఫార్టీ ఎయిట్ ఎయిట్ సిక్సా ఎంత ఫార్టీ ఎయిట్ కాబట్టి ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఎంత ఎక్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్కు ఫార్టీ టూకి డిఫరెన్స్ ఎంత సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ కాబట్టి ఈ హస్బెండ్ యొక్క ఏజ్ ఎంత ఉంది సెవెన్ ఎక్స్ కదా సెవెన్ సిక్సా ఫార్టీ టూ నెక్స్ట్ వైఫ్ది ఎంతుంది సిక్స్ కాబట్టి ఓకే సిక్స్ సిక్సా థర్టీ సిక్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంత ఒకరిదేమో ఫార్టీ టూ ఉంది ఇంకొకరిదేమో థర్టీ సిక్స్ ఉంది కానీ వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అయిందో తెలియదు కాబట్టి ఏం అంటే ఆల్రెడీ ఎక్స్ అయింది కాబట్టి మైనస్ వై మైనస్ వై ఎందుకంటే మ్యారేజ్ ఏంటంటే బ్యాక్ వెళ్ళాలి కదా బ్యాక్ ఇవ్వాలి ఇప్పుడు మనకు వచ్చింది ప్రెసెంట్ ఏజు మనకు మ్యారేజ్ అయ్యేటప్పటికి ఎప్పుడు వెళ్ళలేరు బ్యాక్ వెళ్ళాలి కాబట్టి మైనస్ రాస్తున్నాం కానీ అప్పటికి రేషియో ఇచ్చిండు అప్పటికి రేషియో ఏమైనా ఇచ్చిండు ఫోర్ ఇస్ టూ త్రీ కాబట్టి ఫోర్ బై త్రీ ఓకేనా త్రీ ఇంటూ టూ ఎంత త్రీ ఫోర్ జా ట్వెల్వ్ వన్ ట్వంటీ సిక్స్ మైనస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు ఫో అంతా ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్ కాబట్టి ఎంత మైనస్ ఫోర్ వై ఈ ఫోర్ వైకి త్రీ వైకి డిఫరెన్స్ ఎంత వై వచ్చింది నెక్స్ట్ వన్ ఫార్టీ ఫోర్లోకి వెళ్ళి ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ తీసిస్తే ఇది ఫోర్ ఉంది తర్వాత ఎయిటీన్ ఉంది అంటే వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైపోయింది ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాల క్రితం అయిపోయింది ఇలా సాల్వ్ చేయొచ్చు ఓకేనా ఇలా సాల్వ్ చేస్తే మనకు కొంచెం టైం అనేది పట్టింది అంటే వన్ మినిట్ పట్టచ్చు కొంచెం మోర్ దెన్ వన్ మినిట్ టైం కూడా పట్టవచ్చు ఓకేనా ఫస్ట్ వాళ్ళ యొక్క ప్రెజెంటేజ్ ఎంతో కనుక్కున్నాం అంటే ఎక్స్ అనుకున్నాం అలా ప్రెజెంటేజ్ ఫార్టీ టు థర్టీ సిక్స్ వాళ్ళకి మ్యారేజ్ అన్నాడు మ్యారేజ్ అన్నాడు కాబట్టి బ్యాక్ వెళ్ళాం కాబట్టి వై మరి వై అంటే ఎంత వచ్చింది ఎయిటీన్ ఇలా సాల్వ్ చేస్తే మనకి ఏంటిది కాన్సెప్ట్ వచ్చింది నెక్స్ట్ మెథడ్ టూ చూసినట్లయితే మెథడ్ టూ అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన రేషియో ప్రెజెంట్ ఎంత ఉన్నారో చూడండి ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నారంటే సెవెన్ ఇస్ టు సిక్స్ అన్నాడు ఓకే తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయింది కాబట్టి ఫస్ట్ ఇగో ఫోర్ ఇస్ టూ త్రీ అన్నాడు ఫోర్ ఇస్ టు త్రీ అనేది మ్యారేజ్ టైంలో ఇప్పుడు ఎంత ఎంతున్నాడు సెవెన్ ఇస్ టు సిక్స్ అన్నాడు నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమన్నాడు ఎయిట్ ఇస్ టు సెవెన్ అన్నాడు ఎయిట్ ఇస్ టు సెవెన్ ఇది రాయడం వస్తే ఆన్సర్ అయిపోయినట్టే ఎందుకంటే మన ఏంటిది ఏజ్ అనేది పాస్ట్ ప్రెజెంటు ఫ్యూచర్ అంటే ఒక ఆర్డర్ వైజ్ రాసినాం క్లియర్ నెక్స్ట్ ఒక్కలే ఇప్పటికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఇక డిఫరెన్స్ ఎంత వన్ పార్ట్ ఇక వన్ పార్ట్ ఉంది వన్ పార్ట్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది త్రీ పార్ట్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది త్రీ పార్ట్స్ ఉంది ఇక ఈ వన్ పార్ట్ ఉంటే ఎంత అన్నాడు సిక్సే కదా మరి త్రీ పార్ట్స్ ఉంటే ఎంత ఎయిటీన్ త్రీ పార్ట్స్ ఉంటే ఎంత ఎయిటీన్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మీరు సింగిల్ స్టెప్లో ఆన్సర్ రాసినాం ఒక భాగం ఆరైతే మూడు భాగాలు ఎంత పద్దెనిమిది కదా కాబట్టి వన్ పార్టీ కోల్ సిక్స్ అయితే త్రీ పార్ట్స్ అంతా ఎయిటీన్ ఓకే ఇది ఫోర్ ఇస్టు త్రీ ఏంటిది అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ సెవెన్ ఇస్ సెవెంటీస్ టు సిక్స్ ప్రెజెంటేజ్ ఎయిటీస్ టు సెవెన్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ కాబట్టి ఎలా రాసినాం ఈ విధంగా చేస్తే సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది కాబట్టి ఈ మెథడ్ సరిపోతుంది ఇంకొక మెథడ్ ఉంది ఇక దీనికంటే కొంచెం స్టెప్స్ తగ్గుతాయి అన్నిటికంటే ఈజీది కాబట్టి ఈ మెథడ్ అనేది రాస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే ఈ ఫరాహ్ వాజ్ మ్యారీడ్ ఎయిట్ ఇయర్స్ ఎగో హర్ ఏజ్ ఎట్ ప్రెంట్ ఈస్ డాటర్ ఈస్ ఈక్వల్ టు వన్ బై ఆఫ్ హర్ ఆఫ్ వాట్ వాజ్ హీస్ డాటర్ సరే ఫరా ఓకేనా ఈ ఫరాక్ అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగిందట ఆమె ప్రస్తుత వయసు ఆమె వివాహం జరిగిన వయసుకు నైన్ బై సెవెన్ అన్నాడు ఆమె కూతురు వయసు ఆమె ప్రస్తుత వయసులో వన్ బై సిక్స్ అంత అన్నాడు అయితే ఆమె కూతురు వయసు ఎంత అన్నాడు ఇక్కడ ఇవన్నీ హర్ హర్ అక్కడ లేడీ లేడీ కాబట్టి ఈక్వల్ టు వన్ బై సిక్స్త్ ఆఫ్ హర్ ఏజ్ వాట్ వాజ్ హర్ డాటర్ ఏజ్ త్రీ ఇయర్స్ ఎగో అన్నాడు కాబట్టి మూడు సంవత్సరాల క్రితం అనేది ఎలా వస్తుంది ఒక్కసారి చూడండి ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ అనేది ప్రెసెంట్ చూడండి ఎయిటీ ఇయర్స్ ఎగో ఎయిట్ ఇయర్స్ ఎగో దే గ్యాట్ సారీ ఫరా వాస్ మ్యారేడ్ ఎయిట్ ఇయర్స్ ఎగో అన్నాడు నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏమన్నాడు నైన్ బై సెవెన్ టైమ్స్ అన్నాడు అంటే ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ సెవెన్ పార్ట్స్ ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉన్నట్టు నైనే కదా అంటే లాస్ట్ అంటే మ్యారేజ్ టైంలో ఆమెకు సెవెన్ ఇయర్స్ అనుకోండి జనరల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉంటుంది నైన్ పార్ట్స్ ఉంది అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది టూ పార్ట్స్ ఉంది టూ పార్ట్స్ కదా టూ పార్ట్స్ ఈ టూ పార్ట్స్ ఈక్వల్ టు ఎయిట్ అన్నాడు కదా ఇక టూ పార్ట్స్ ఈక్వల్ టు ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత ఫోర్ మరి నైన్ ఫోర్స్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కానీ క్వశ్చన్ ఆమె అడగలేదు ఏమడి ఈ థర్టీ సిక్స్లో లో ఓకే వాళ్ళ యొక్క డాటర్ ఏజ్ ఎంతనట వన్ బై సిక్స్ మరి థర్టీ సిక్స్ను సిక్స్తో చేస్తే ఎంత మనకు సిక్స్ ఇయర్స్ డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్సే కదా క్వశ్చన్ అది అడగలేదు ఏమని అడిగింది చూడండి త్రీ ఇయర్స్ ఎగో ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ అయితే త్రీ ఇయర్స్ ఎగో ఏమైతుంది మనకు మైనస్ త్రీ మైనస్ త్రీ అంటే సిక్స్ లెక్క త్రీ తీసేస్తే ఎంత త్రీ కాబట్టి ఆన్సర్ ఏమొచ్చింది మనకు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఇలా సాల్వ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది నైన్ బై సెవెన్ ఒకటే కనబడ్డది ఏ విధంగా రాసినాం సెవెన్ ఇస్ టు నైన్ మ్యారేజ్ టైంలో సెవెన్ ప్రెసెంట్ నైన్ కదా కాబట్టి టూ పార్ట్స్ టూ పార్ట్స్ ఈక్వల్ ఎయిట్ అయితే వన్ పార్ట్ ఎంత ఫోర్ నైన్ ఫోర్స్ ఎంత థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ సిక్స్తో చేస్తే సిక్స్ మరి సిక్స్ అనేది ప్రెజెంట్ అయితే త్రీ ఇయర్స్ ఏమవుతుంది సిక్స్ మైనస్ త్రీ సిక్స్ మైనస్ త్రీ అంటే ఎంత త్రీ కదా డైరెక్ట్ ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు లేదా మనం ఒకవేళ ఎక్స్ మోడలే చేసినట్లయితే ఇక్కడ ఎప్పుడు ఏమనుకుంటామంటే చూడండి ఎక్స్ ఓకే ఆమెకు మ్యారేజ్ టైంలో ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ ఇప్పుడు ప్రెసెంట్లోకి రావాలి కాబట్టి ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్డ్ ప్లస్ సిక్స్ అంటే ఎంత అన్నట్టు నైన్ బై సెవెన్ ఎక్స్ అని రాస్తున్నాం నైన్ బై సెవెన్ ఎక్స్ ప్రజెంట్ కాబట్టి అలా రాసినట్లయితే సెవెన్ ఎక్స్ సెవెన్ సిక్స్ ఫార్టీ టూ నెక్స్ట్ తర్వాత నైన్ ఎక్స్ నైన్ ఎక్స్ సెవెన్ ఎక్స్ డిఫరెన్స్ ఎంత టూ ఎక్స్ టూ ఎక్స్ అంటే ఫార్టీ టూ కదా ఫార్టీ టూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టెన్త్ ట్వంటీ వన్ అని రాస్తున్నాం ఓకేనా మరి ఇలా సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇలా అవసరమే లేదు మనకు కాబట్టి ఒకసారి ఇవన్నీ చూసినట్లయితే డైరెక్ట్ లాజిక్ అనేది అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది అంటే మనకు ఏజెస్ అనేది సింపుల్ చాప్టర్ మీరు చూడండి ఫస్ట్ యూనిట్లో మనకి సింపులెస్ట్ టాపిక్ ఏమైనా ఉన్నదంటే ఫస్ట్ ఏ కదా ఓకే తర్వాత మనకు పార్ట్నర్షిప్ కూడా ఈజీ ఉంటుంది తర్వాత ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ యావరేజ్ తర్వాత రేషియో ప్రపోర్షన్ కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్పుడు డైరెక్ట్ చేయాలి లేదా త్రూ ఆప్షన్ ద్వారా కూడా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి తర్వాత ఇంకోటి చాలా మంది బుక్ గురించి అడుగుతారు ఏంటిది బుక్ అప్డేట్ ఏంది బుక్ అప్డేట్ ఏంటంటే ఒకసారి ఆ బుక్ గురించి కూడా చూడండి మనం టూ థౌజండ్ ట్వంటీలో లో బుక్ రిలీజ్ చేసినాం మీరు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు మనం రాసిన క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినాయి అంటే అంటే త్రీ ఇయర్స్ మనం అడ్వాన్స్గా ఆలోచించి బుక్ రాసినాం ఇప్పుడు కూడా మనకు వచ్చే బుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకు ఫిఫ్టీన్ లేదా ట్వంటీ డేస్లో బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే బుక్ అనేది మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మన ఈ టూ ఇయర్స్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకు ఇందులో మోడల్స్ కవర్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి రాయడం జరుగుతుంది అంటే క్వశ్చన్ స్టాండర్డ్ పెంచినాం ఇంతకుముందు బుక్ అనేది మనకు తెలుగు మీడియంలోనే ఉంది కదా ఇప్పుడు బయలింగ్ వస్తుంది తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో వస్తుంది ఇంతకుముందు మనకు మెన్సరేషన్ అనేది లేదు మెన్సరేషన్ లేదంటే యాక్చువల్ చూడండి నంబర్ సిస్టమ్ కానీ మెన్సిరేషన్ అనేది నార్త్ ఇండియాలో చూసినట్లయితే వాళ్ళు అడ్వాన్స్ మ్యాథ్స్గా తీసుకుంటారు మనం కూడా అడ్వాన్స్ లో వాళ్ళు రాద్దామన్న ఉద్దేశంతో మెన్సరేషన్ అని ఇవ్వలేదు కానీ మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మెన్సరేషన్ ఆర్థోమేటిక్గా ట్రీట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చే బుక్లో ఈ మెన్సరేషన్ అనేది మనకు ఫ్రీ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూసినట్లయితే ఈ బుక్ చూసినట్లయితే మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం ఇంతకుముందు మనకు త్రీ మోడల్స్ అంటే త్రీ లెవెల్స్ వైజ్గా ఇచ్చినాం అంతే కదా కలర్ ప్రింట్ తోటి త్రీ లెవెల్స్గా ఇచ్చినాం అంటే త్రీ మోడల్స్ అని అంటే బేసిక్ అని తర్వాత మోడరేట్ అని అడ్వాన్స్ లెవెల్ ఇచ్చినాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి దానికి ఇంకొక టూ మోడల్స్ అనేది అంటే టూ లెవెల్స్ అనేది పెంచి ఇవ్వడం జరుగుతుంది మనం టూ థౌసండ్ ట్వంటీలో బుక్ రిలీజ్ చేసినాం రిలీజ్ చేసినప్పుడు ఈ త్రీ లెవెల్స్ తోటి రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది ఫ్యాకల్టీలు కావచ్చు కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్సే కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వాళ్ళు మా లెవెల్ త్రీగా రిలీజ్ చేశారు మనం ట్వంటీలో రిలీజ్ చేస్తే అల్ది ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వాళ్ళు లెవెల్ త్రీ కని రాసిరు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లెవెల్ ఫైవ్ తోటి బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి బుక్ ఫార్మాట్ చూడండి మనం ఈ రేష ప్రపోర్షన్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనకు పాత బుక్లు ఎలా ఉన్నాయంటే వన్ సిక్స్టీ నైన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో దాదాపు త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్ అనేది ఎలా చదవాలి ఎలా చదవాలి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏమన్నా ఫార్ములాస్ ఉన్నాయా అనేది తెలియాలి కదా కాబట్టి ఫస్ట్ మనం అదే రాసినాం ఫస్ట్ ఈ బో ఈ టాపిక్లో ఏమున్నది ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి కాబట్టి రేషియో ప్రపోర్షన్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అని రాసినాం ఎన్ని టైప్స్ ఉన్నాయి తర్వాత ఇగో ఫార్ములా రాసినాం ఫార్ములా రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏం రాసినాం అంటే చూడండి లెవెల్ వన్ అని రాసినాం ఇగో లెవెల్ వన్ బేసిక్ మోడల్ అని రాసినాం లెవెల్ వన్ బేసిక్ అని రాసినాం తర్వాత లెవెల్ టూ అనేది మోడరేట్ రాసినాం లెవెల్ త్రీ అనేది అడ్వాన్స్గా రాసినాం లెవెల్ ఫోర్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రాసినాం లెవెల్ ఫైవ్ అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాసినాం ఒక్కసారి ఈ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ బేసిక్ మోడల్లో కూడా మెథడ్ వన్ మెథడ్ టూ మెథడ్ త్రీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి టోటల్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే చూడండి మనకు టూ ఎయిటీ వన్ క్వశ్చన్స్ అనేది ఉండడం జరిగింది ఓకే అంటే ఇంతకుముందుకు ఈ దీనికి బాగా మనకు మాడిఫికేషన్ చేయడం జరిగింది అడ్వాన్స్ లెవెల్లో ఉండడం జరిగింది ఎవరైతే బుక్ కోసం వెయిట్ చేస్తున్నారో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో అనేది బుక్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా మెన్సిరేషన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది